हेलो फ्रेंड्स, अंदर की नमस्कारम। ना पेरु वैभव, ईरोजु मनम मोबाइल डेटा सेविंग, बैटरी सेविंग, फ्री अप स्टोरेज ఎలా చేయాలో, ఏ సెట్టింగ్స్ చేయాలో తెలుసుకుందాం రండి। మొబైల్ డేటా సేవింగ్ మన ఫోన్ లో సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేసి అందులో డేటా సేవర్ అనే ఆప్షన్ ను సెర్చ్ చేసి ఆన్ చేయాలి। కొన్ని సోషల్ మీడియా యాప్స్ లో డేటా సేవర్ ఆన్ చేద్దాం రండి। యూట్యూబ్ రిడ్యూస్ వీడియో క్వాలిటీ, లిమిట్ మొబైల్ డేటా యూసేజ్ అనే ఆప్షన్ను టర్న్ ఆన్ చేయాలి। అది ఎలానో చూద్దాం రండి। Reduce video quality। YouTube app ఓపెన్ చేసి అందులో ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేయాలి। తర్వాత క్వాలిటీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి। ఇక్కడ కనిపిస్తున్న వాటిలో తక్కువ క్వాలిటీ ఉన్న నంబర్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి। లిమిట్ మొబైల్ డేటా యూసేజ్ అనే ఆప్షన్ని టర్న్ ఆన్ చేయాలి। అది ఎలా అంటే పైన కనిపిస్తున్న ప్రొఫైల్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి తర్వాత జనరల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి డేటా సేవర్ అనే ఆప్షన్ను టర్న్ ఆన్ చేయాలి। ఫేస్బుక్లో ఎలా డేటా సేవర్ ఆన్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం। ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేసి పైన కనిపిస్తున్న 3 డాట్స్ పైన క్లిక్ చేయాలి। తర్వాత సెట్టింగ్స్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ డేటా సేవర్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న డేటా సేవర్ అనే ఆప్షన్ను టర్న్ ఆన్ చేయాలి। ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసి ఇందులో కనిపిస్తున్న సెట్టింగ్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి అకౌంట్స్ అనే ఆప్షన్ లోకి వెళ్తే డేటా యూస్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ డేటా సేవర్ అనే ఆప్షన్ను టర్న్ ఆన్ చేయాలి। నెక్స్ట్ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న 3 డాట్స్ పైన
క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి. డేటా అండ్ స్టోరేజ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 ఆప్షన్స్ ను టర్న్ ఆఫ్ చేయాలి. వాట్సాప్ ఓపెన్ చేసి పైన కనిపిస్తున్న 3 డాట్స్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. స్టోరేజ్ అండ్ డేటా అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి. లెస్ డేటా ఫర్ కాల్స్ అనే ఆప్షన్ టర్న్ ఆన్ చేసి కింద కనిపిస్తున్న ఈ 3 ఆప్షన్స్లను మనం నో మీడియాలో ఉండే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ బ్యాటరీ సేవింగ్. బ్యాటరీని ఎలా సేవ్ చేయాలో తెలుసుకుందాం. మన స్క్రీన్ బ్రైట్నెస్ తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. డార్క్ మోడ్ ఆన్లో ఉండే విధంగా చూసుకోండి. పవర్ సేవింగ్ మోడ్ యూస్ చేయండి. హైడ్ ఆల్ నోటిఫికేషన్స్, అవసరం లేని నోటిఫికేషన్స్ని టర్న్ ఆఫ్ చేసేయండి. అవసరం లేని యాప్స్ని అన్ఇన్స్టాల్ చేయండి. ఫ్రీ అప్ స్టోరేజ్, నిండిపోయిన మెమొరీని ఎలా ఖాళీ చేయాలో చూద్దాం. అన్ఇన్స్టాల్ యాప్స్ యు డోంట్ యూస్, మనం వాడని యాప్స్ని డిలీట్ చేసేయాలి. తక్కువ రిజల్యూషన్ ఉన్న వీడియోస్ తీయడానికి ప్రయత్నించండి. మన ఫోన్ని క్లౌడ్ స్టోరేజ్లోకి బ్యాకప్ చేయాలి. ఈ 4th పాయింట్ వచ్చేసి క్లియర్ ద యాప్స్ క్యాషే అండ్ డేటా. ఇది చేయకపోవడమే మంచిది. రిమూవ్ డౌన్లోడెడ్ మూవీస్, మ్యూజిక్, అదర్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆర్ఆర్వై టాక్. జై హింద్, జై భారత్.